అందరికీ నమస్కారం. పోలీస్ స్టోరీ అని ఒక సినిమా మీరు చూసే ఉంటారు, దాంట్లో సాయి కుమార్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. అదేంటంటే, అశోకుని ధర్మచక్రం మీద ఉన్న మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడిన నాలుగో సింహమేరా ఈ పోలీస్. అంటే నార్మల్గా పోలీస్ అంటే అంత పవర్ఫుల్ అనేది, అలాంటి సినిమాలు చూసినప్పుడు మనం పోలీసులను హీరోలుగాను అలా చూస్తుంటాం. కానీ కొంతమంది మాత్రం, అంటే కొంతమంది పిల్లల్ని అడిగితే నేను పోలీస్ అవుతాను అని చెప్తుంటారు. అంత వాల్యూ ఉంటుంది సమాజంలో మన పోలీసులకి. కానీ అలాంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఖద్దరు బట్టలు వేసుకుంటున్న రాజకీయ నాయకులకి గులాంగిరి చేస్తున్నారా? అంటే కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నిజమని అనిపిస్తుంది. అంటే నార్మల్గా 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే ఒక ఎన్నిక, అంటే ఒక ఎలక్షన్ కరెక్ట్గా జరగాలంటే అందరూ దానికి సంబంధించి సక్రమంగా పనిచేయాలి. అంటే ఫెయిర్ ఫ్రీ ఎలక్షన్స్ అంటాం. అంటే ఏ విధమైనటువంటి దొంగ ఓట్లు ఎక్కడ ఉండకూడదు. దాంతోపాటు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ పోలింగ్ బూతులకు దగ్గరకు వచ్చి సక్రమంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళకి కావలసిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకునేటటువంటి ఆ మహత్తర అవకాశాన్ని మనం అందరం కల్పించాలి. రాజ్యాంగం కూడా అదే చెప్పింది. అందుకే పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని వాళ్ళు చేస్తుంటారు. బట్ దీనికి సహకరించాల్సింది స్టేట్లో ఉన్న పోలీసులు కూడా దీన్ని సహకరిస్తుంటారు. కానీ కొంతమంది, అంటే కొన్ని రాజకీయ పార్టీలు అవ్వచ్చు, దాంతోపాటు కొంతమంది పోలీసులు చేసే వాటి వల్ల ఇలాంటి కొంతమంది పోలీసులు సస్పెండ్ అవుతున్నారు. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అనేది మన అందరికీ తెలిసిందే, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే వైసీపీ గవర్నమెంట్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో వైసీపీ గెలవటానికి అన్ని రకాల ఎత్తులు వేసింది అని చెప్పి ప్రతిపక్షాలు చెప్తుంటాయి. అంటే అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎవరైతే గురుమూర్తి ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గెలిచారు. కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు చేసింది వైసీపీ అని చెప్పి టీడీపీ ఆరోపించింది, అదేవిధంగా బీజేపీ ఆరోపించింది, దాంతోపాటు జనసేన చాలా చాలామంది ఆరోపించారు. చాలామంది ప్రజలు కూడా, అంటే వేరే జిల్లాల నుంచి వేరే చోట నుంచి చాలామంది తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించారు, అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉందని చెప్పి వాళ్ళు ఓట్లు వేయించారని చెప్పి చాలామంది దీని నుంచి మాట్లాడుకుంటారు. బట్ ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఉప ఎన్నికకు సంబంధించి తీగలాగితే డొంక కదిలినట్టు ఇక్కడ చూసినట్లయితే మనం పోలీసుల దొంగాట, మనం ప్రముఖమైనటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇది మనం చూస్తే పోలీసుల దొంగాట, దొంగ ఓట్ల దర్యాప్తు పక్కదారి మూసివేత, తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. ఎవరైతే పోలీసులు ఆడిన దొంగాట గురించి చెప్పారు, దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి పెట్టి మూసేశారు, తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేసి క్లోజ్ చేశారు కూడా. కానీ ఎన్నికల సంఘం ఊరుకోదు కదా, 2.5 సంవత్సరాలు అవ్వచ్చు, అంత ముందు అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా ఆధారం దొరికితే మాత్రం దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకెళ్తారు. ఇప్పుడు అలాంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికాయి. దీంట్లో ఏకంగా 2 సిఐలు 1 ఎస్ఐ 1 హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. దాంతోపాటు మరో 2 ఇన్స్పెక్టర్లు విఆర్కి వెళ్ళిపోయారు, అంటే వాలంటరీ రిటైర్మెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. బట్ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నారు నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక అక్రమాలు. ఒకసారి మేము వార్త చూస్తే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లే కాదు, పోలీసుల ప్రమేయము బయటపడింది, జగన్ ప్రభుత్వ పెద్దలు వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి నీరుగార్చే ప్రయత్నం చేశారు, దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించారు, మూసేశారు. ఈ సంఘటన జరిగి 2.5 సంవత్సరాల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేయించింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 4 ఉన్నారు, మొత్తం 4లో
వీళ్ళు నలుగురిని కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో సస్పెండ్ చేశారు. వాళ్ళు మొదటిగా మొత్తం అంటే ఇద్దరు సీఏలు ఉన్నారు వాళ్ళు, వాళ్ళు సిఏ శివప్రసాద్ రెడ్డి అయినా, దాంతోపాటు ఇంకొక ఆయన శివప్రసాద్ ఈయన పేరు కూడా, ఈయన కూడా సీఏగా పనిచేస్తున్నారు, ఎస్ఐ జయస్వాములు, దాంతోపాటు సిఐ దేవేంద్ర కుమార్, దాంతోపాటు సిఐ అబ్బన్న, వీళ్ళ నలుగురు అంటే మొత్తం అంటే వైసీపీ నేతల కుట్రలో భాగస్వాములు అయ్యారని చెప్పి వీళ్ళ నలుగురిని అంటే ఇద్దరు సిఐలు ఎస్ఐ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఆర్కి వెళ్ళిపోయారు. అంటే నార్మల్గా ఏదైనా తప్పు జరిగిందంటే మనం పోలీసుల మీద భరోసా వాళ్ళ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు మనల్ని కాపాడమని అడుగుతాము. కానీ కొంతమంది పోలీసులు, అందరిని ఏంటలేదు, కొంతమంది ఇలాంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి బానిసలుగా, వాళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఇలాంటి కేసుల్లో అంటే రాగున్న ఎలక్షన్స్లో ఇలాంటి ఇంకా కొన్ని ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్రతిపక్షాలు అవ్వచ్చు, 2024 ఎలక్షన్స్లో వైసీపీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది ఈ ఎలక్షన్ని, జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు అని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఉప ఎన్నిక, తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఇలాంటి పోలీసులు ఎవరైతే అమాయక పోలీసులు వాళ్ళు, బట్ ఏ నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంటే ఆ ప్రభుత్వానికి ఎంతో కొంత సానుకూలత ఉండే అవకాశం ఉంది. కానీ ఇలాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ చట్టాన్ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళి ఇలాంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినట్లయితే అనవసరంగా వాళ్ళ యొక్క సర్వీస్ కావచ్చు, లేకపోతే అందరి ముందు వాళ్ళ యొక్క పోలీసు డ్రెస్కి అవమానం కలిగించే విధంగా వీళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నం, బయటికి వెళ్ళిపోతారు అనేది సంఘటన ద్వారా. అంటే మనం ఏ రోజైనా తప్పు చేస్తే నార్మల్గానే పోలీసులు చెప్తుంటారనమాట, ఎప్పుడైనా ఒకసారి తప్పు చేస్తే ఎప్పటికైనా బయటపడుతుంది అని వాళ్ళే చెప్తుంటారు నార్మల్గా. ఇది చూసినట్లయితే ఇది కూడా సేమ్ అలాగే ఉంది. 2.5 సంవత్సరాల క్రితం ఎక్కడైతే వాళ్ళు ప్రభుత్వానికి అనే దొంగ ఓట్లకు సంబంధించి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారో అవన్నీ ఇప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళు సస్పెండ్ గురయ్యడానికి అవకాశమైంది. ఒకసారి మనం అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మనం ఇంకా క్లియర్గా మన లోతుల్లోకి వెళ్తే ఈ విధంగా తెలుస్తుంది. డొంకను కదిలించాల్సి వస్తుంది. తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు చోటు చేసుకుంటే సూత్రధారులైన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవలసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో, చర్యలు తీసుకోవలసిన పోలీసులు వారితోనే అంటగాగుతూ కేసులను సమాధి చేసేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగలాగితే డొంక కదులుతుంది అనే దురుద్దేశంతో కేసుల్లో తొలితే తీగ తెంచేశారు. దొంగ ఓట్లు వేస్తూ చిక్కిన వారిని విచారించటం మాట అటుంచి కనీసం వారి వద్దనున్న పత్రాలను స్వాధీనం చేసుకోలేదు. ఈ సంఘటనను విశ్లేషిస్తే ఉప ఎన్నిక సందర్భంగా ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్ను ఉపయోగించి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించటం, ఇతర ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు ఓటర్ల స్లిప్పులు ఇచ్చి దొంగోట్లు వేయించటం, ఇలా ఓటేస్తూ ఎవరైనా దొరికిన కేసులు నమోదైనప్పటికీ సరిగా దర్యాప్తు చేయకుండా మూసేయించడంతో అధికార పార్టీ నాయకుల నేరపూరిత కుట్ర తేట తెల్లమవుతోంది. అంటే వాళ్ళు చూడండి, నార్మల్గా అసలు ఏం చేయాలి ఏంటంది ముందుగానే ఈ ఉప ఎన్నికల్లో ఎలా దొంగ ఓట్లు వేయించాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి ఏంటి అనేది వాళ్ళు మొత్తం ఒక పకడ్బందీగా వైసీపీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ప్లాన్ చేశారు. వాళ్ళ యొక్క ఏదైతే పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నారో వాళ్ళందరితోనూ ఈ ముందుగానే చేసి ఈ ఎలా ఉండాలి, అసలు ఎలా దొంగ ఓట్లు చేయాలి, వాళ్ళకి ఎలా స్లిప్పులు ఇవ్వాలి, ఎలా ఈ యొక్క డౌన్లోడ్ చేయాలి, ఒకవేళ దొరికితే వాళ్ళని ఎలా వదిలిపెట్టగాలి, ఇలాంటి అన్నీ కూడా నిజంగా మనం చూసుకున్నట్లయితే నిజంగా మనకి ఇవన్నీ జరుగుతాయా లేదా నార్మల్గా ఏదైనా సినిమాలో చూస్తూ ఉంటాం, బట్ తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సేమ్ ఇలాగే జరిగింది. ఇలా జరగటం వల్ల నార్మల్గా రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీగ ఏదైతే లాగితే డొంక మొత్తం కదిలింది. ఎవరైతే అమాయకులైనా నలుగురు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్కి గురయ్యారు. సస్పెన్షన్ వేటు పడింది వాళ్ళ మీద. సిఐ శివప్రసాద్ రెడ్డి, సిఐ శివప్రసాద్, ఎస్ఐ జయస్వాములు, సిఐ దేవేంద్ర కుమార్, సిఐ అబ్బన్న, ఇలాంటి మనం చూసినప్పుడు ఏంటంటే
ప్రభుత్వాలు కానీ దాంతోపాటు ఎవరైతే ఈ యొక్క ప్రజలను రక్షించాల్సిన పోలీసులే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు వేస్తే నిజంగా పోలీస్ అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి అసహ్యం వేస్తుంది. పోలీస్ అందుకనే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఆ గౌరవం పోయే అవకాశం ఉంది. 2024 ఎలక్షన్స్లో కూడా నార్మల్గా మనం చూసుకున్నట్లయితే 2024 ఎలక్షన్లో ఏదైతే ప్రతిపక్షం అవ్వచ్చు, దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కూడా గెలవటానికి వాళ్ళు అన్ని రకాల అవకాశాలని వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బట్ ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళు వేసుకున్న డ్రెస్కి రెస్పెక్ట్ పోయే విధంగా చేస్తుండటం అనేది నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనందరం తలదించుకోవాల్సిన విషయం. ఎవరైతే నార్మల్గా ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ పోలీస్ కానీ దాంతోపాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ నిజాయితీగా ఉంటే, నిజంగా ఫెయిర్ ఫ్రీ ఎలక్షన్ జరిపితే వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. లేదు మేము అధికార పార్టీకి ఇలాగ తొత్తులుగా మారుతాం, దాంతోపాటు దొంగోట్లు వేయించడానికి మేము సహకరిస్తా అంటే మాత్రం సమాజంలో వాళ్ళకి విలువ ఉండదు. దాంతోపాటు ఎన్నుకున్న నాయకుల్లో కూడా రౌడీలు అవ్వచ్చు. దాంతోపాటు ఎవరైతే నేరపూరితం ఉన్నవాళ్ళు, నేరపూరిత చరిత్ర ఉన్నవాళ్ళు అసెంబ్లీకో లేకపోతే లోక్సభకి వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల సమాజం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. దానివల్ల అది ఎవరికైనా హాని జరిగే అవకాశం ఉంది.